నమస్తే ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో 30 లక్షల వ్యయంతో నిర్మించే తలపెట్టిన రామాలయ నిర్మాణానికి పలువురు దాతలు విరాళాలు అందిస్తున్నారు. ఈ మేరకు దాతలను ఆలయ కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సభ్యులు పాలేపు రామారావు మాట్లాడారు. రామాలయ నిర్మాణానికి కందిబండ లక్ష్మీ నరసింహారావు కుటుంబీకులు 5 కుంటల స్థలం, కందిబండ రాజారావు దర్వాజలు తలుపులు, కందిబండ జగన్నాథరావు ధ్వజస్తంభం, గింజుపల్లి అర్జున్రావు 160,000 విలువగల సిమెంటు, ఏలూరి వెంకటేశ్వరరావు 119,500, కోడిశాన చిన్న సర్వేశ్వరరావు 100,000, కోడిశాన పెద్ద సర్వేశ్వరరావు 110,000, లెక్కల బసవయ్య 250,000 రూపాయలు అందించారని తెలిపారు. ఇంకా దాతలు ముందుకొచ్చి విరాళాలు అందిస్తే త్వరితగతిన రామాలయ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. నూతనంగా నిర్మితమవుతున్నటువంటి సీతారామచంద్ర స్వామి దేవస్థానం గత నెల 8వ తారీఖు నాడు శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా పనులు శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో రోజు కూడా అత్యంత వేగవంతంగా పని జరుగుతున్నా ఉంది. దీనికి సహకరించినటువంటి భక్తులు, రైతులు, చెన్నూరు గ్రామ ప్రజలు, చెన్నూరు పుర ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకమైన బసవయ్య గారని హనుమకొండ వాస్తవ్యులు, కొడిశాన ముచ్చమయ్య గారి అల్లుడు ఈ రోజున వచ్చి 250,000 రూపాయలను విరాళముగా ఇచ్చిపోయినారు. అదేవిధంగా కొడిశాన సర్వేశ్వరరావు గారు 1 లక్ష రూపాయలు, అదేవిధంగా ఏలూరు వెంకటేశ్వరరావు గారు 119,000, కించపల్లి అర్జన్రావు గారు 159,000, కొడిశాన సరేశ్వరరావు గారు 1 లక్ష రూపాయలు. మరియు అసలు ఈ గుడి నిర్మాణానికి కందిబండ లక్ష్మీ నరసింహారావు గారి కుటుంబ సభ్యులు సుమారు 30 లక్షల రూపాయలు నిలువ చేసే చోటును ఈ రామాలయ నిర్మాణానికి విరాళంగా భూదానం చేసి ఉన్నారు. అదేవిధంగా కందిబండ జగన్నాథరావు గారు ఖమ్మం ఇక్కడ వాస్తవ్యులు, ఖమ్మంలో ఉంటా ఉన్నారు. వారు సుమారు 1-5 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ధ్వజస్తంభాన్ని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కందిబండ రాజారావు గారు కుటుంబందాలు తలుపులు సుమారు అది 2,50,000, 3 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి వాటిని కూడా వీటికి గుడికి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. మరియు ఇక రైతాంగం కూడా అందరూ కూడా మన గ్రామ పెద్దలందరూ కూడా కూర్చొని ఎకరానికి 4,000 రూపాయల చొప్పున రైతాంగం ఇచ్చే విధంగా అందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఈ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వామ్యం అయ్యి ఏవైతే 4 ఎకరాలకి కిస్తీలు వారికి ఇచ్చినా పర్లేదు, మన గుడి నిర్మాణం ఆగకుండా మీరందరూ కూడా అందులో భాగస్వామ్యులు కావాలని, రామాలయ నిర్మాణంలో కూడా మీకు మీరు ఇచ్చే డబ్బులు ఎంత త్వరితగతినిస్తే మన, ఎందుకంటే గత 2 మాసాలు అయిపోయింది, ఇంకా 8 మాసాల్లో ప్రతిష్ఠ చేయాల్సి ఉంది. మీరు అందరూ కూడా ఆ విధంగా సహకరించుతారని మేము కోరుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ గ్రామం మంచిగా ఉండాలని, ఎందుకో ఎప్పుడాలనుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి రామాలయ నిర్మాణం ఈరోజు మన అందరి చేతుల మీదుగా నిర్మాణం జరుగుతూ ఉన్నది.